తప్పే ఉంది. ప్రేమించుకున్న వాళ్ళ కథలన్నీ విషాదంతాలు కావు, సుఖాంతాలు కూడా అవుతాయని నిరూపించుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి సాగే పువ్వుల అలజడి, రమ్మని పిలిచే పైబడి. పసుపారబోసినట్టు పాదాల పారాణి అత్తినట్టు, పాదాల పారాణి అత్తినట్టు. నుదుటిపై కుంకుమ దిద్దినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. తల నిండా కనకాంబర నెట్టినట్టు, ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు, ఎర్ర నీళ్లు దిష్టి తీసి పోసినట్టు. కర్పూరం హారతి ఇచ్చినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్ర.
అమ్మా అమ్మగారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళమన్నారమ్మా వదినా వదినా మా టీచర్ పుట్టినరోజుకి మమ్మల్ని పిలవకుండా నిన్ను మాత్రం ఎలా పిలిచింది మిమ్మల్ని కూడా పిలిచినట్టున్నారు మమ్మల్ని పిలవలేదే మిమ్మల్ని పిలవడం ఏంటి వెళ్ళారండి మీ టీచర్ పుట్టినరోజున మిమ్మల్ని పిలవాలా రండి ఎక్కడికి మేమంతా మా టీచర్ పుట్టినరోజుకి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి తప్పకుండా వస్తానండి ఎందుకు రాలేదో నాకు అర్థం కావటం లేదు అర్థం కావటానికి ఏముంది విడిపోయిన దారిలో తిరిగి కలుసుకోవని హలో ప్రియా నేను రమణి ఎందుకు రాలేదు ఉండు ఆయనతో మాట్లాడదు కానీ ఏమండి ప్రియా రండి ఎక్కడి నుంచి ఫోను ప్రియా నేను శేఖర్ని శేఖర్ని మాట్లాడుతున్నాను ఏదో రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టేసింది హలో లేదండి కట్ అయ్యి ఉంటుంది ఎస్ ప్రియ తీసిందా లేదు ఆయనే ఎత్తారు ఏదో రాంగ్ నంబర్ మీరేం బాధపడకండి ఎలాగైనా సరే రేపు పొద్దున్నే నేను తీసుకొస్తాను ప్రియా ఏ నేను ఎందుకు రాలేదు బయలుదేరాను ఆయన వెళ్ళలేదు నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తారు కదా ఎలా ప్రియా అతను బాధ చూడలేకపోతున్నాను ఎలాగైనా సరే నువ్వు ఆయన కలుసుకొని తీరాలి ఎలా ఈరోజు సాయంత్రం శివాలయానికి రాగలవా అమ్మో నన్ను ఒక్కదాన్ని వెళ్ళిస్తారా ఎందుకు రాలేవు గుడికని చెప్పు